మాది పెదవేగ మండలం అండి, సూర్యరావుపేట గ్రామం అండి. మా పాపకి పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అయినా కూడా పాప కానీ బాబు కానీ పుట్టలేదండి. మేము ఎన్నో హాస్పిటల్కి వెళ్ళామండి, ఎన్నో హాస్పిటల్కి వెళ్తే గర్భిణీలు వస్తున్నాయి కానండి నిలబడతలేదు, మరి 2 నెలలు 3 నెలలు అలా ఉంటున్నాయి, పోతున్నాయి. మేము ఎన్నో హాస్పిటల్ తిరిగామండి, ఎక్కడికో మేము ప్రార్థనలమైనా కానీ చాలా చాలా దేశాలు తిరిగామండి. మరి ఎవరో ఎక్కడో చెప్తారంటే అక్కడ భూత వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళామండి, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నామండి. మాకైతే ఆశ లేదండి, బిడ్డలు పుడతారని ఆశ లేదు, మేము ఎంతో ఏడుతున్నాము. అప్పుడు ఇసాకయ్య గారు ప్రార్థన శక్తి ద్వారా బిడ్డలు పుడుతున్నారు అని చెప్పని మాకు చెప్పారండి. చెప్పినప్పుడు మేము నమ్మి ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చామండి. ఇసాకయ్య గారు ధైర్యం ఇచ్చారు, నీకు పోరా నువ్వు బాబుని కంటావు, పొండండి బాబుని ఎత్తుకొని సాక్ష్యం చెప్తామన్నారు. అయ్యగారు చెప్పిన మాటకు మాకు ఎంతో బలం వచ్చిందండి. ఇసాకయ్య గారి ప్రార్థన శక్తి వలనేనండి మా పాపకి బాబు పుట్టాడండి, పొండంటి బాబు పుట్టాడండి. హాస్పిటల్లో కూడా ఈ పాప పెసమ అయిద్దని చెప్పని అనుకున్నప్పుడు కూడా చాలా కష్టాలు పడిందండి. ఏంటో కడుపులో కణితుందన్నారండి, మళ్ళీ కళ్ళు నరాలు దెబ్బతిన్నాయి అన్నారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారో ఉండరో మేము చెప్పలేము అని అన్నారండి. అన్నప్పుడు నేను ఒకటి అనుకున్నాను, మాకు పిల్లడు పుట్టాలనైనా మేము సాక్ష్యం చెప్పుకోవాలి, నా కూతురు బిడ్డ క్షేమంగా ఉండాలి, నీ మానవుడిని ఎత్తుకొని సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నానయ్యా. ఇసాకయ్య గారి ప్రార్థనకి రావటం వలన, ఇసాకయ్య గారు ప్రార్థన చేసి మా పాపకు పొండి ఇవ్వటం వలన మా పాపకు సంతానం కలిగి బాబు పుట్టాడని మేము సంతోషంగా మరి సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక.